హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌరాష్ట్ర తీర ప్రాంతంలో గోమతి ద్వారక మరియు బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉన్న నాగేశ్వరాలయం నాగనాథ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది గర్భగుడిలో ఏర్పాటు చేయబడిన జ్యోతిర్లింగ మందిరాన్ని నాగేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుంది నాగేశ్వర ఆలయం దాని మూలానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను కలిగి ఉంది ఒకప్పుడు దారుక అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడని కథనం అతను ప్రజలను హింసించడం ఇష్టపడే క్రూరుడు కాని అతను కూడా పరమ శివ భక్తుడు ఒకసారి సుప్రియ అనే వ్యాపారి ఈ ప్రసిద్ధ శివ భక్తుడిని చూడాలని కోరుకుంటూ దారుకను సందర్శించాడు దారుకవనం అడవిలో తన భార్య దారుకితో కలిసి నివసించాడు సుప్రియ శివుని ఆరాధించే నిష్ణాతురాలు తపముచేసే అన్ని నియమాలు మరియు ఆచారాలతో సహా శివుడిని ఆరాధించే సరైన మార్గాన్ని బోధించమని దారుక సుప్రియను కోరాడు దారుక తన తపము నుండి పొందిన అధికారాలను ప్రజలను హింసించడానికి ఉపయోగిస్తాడని భయపడి సుప్రియ అతనికి బోధించడానికి నిరాకరించింది దారుక దీన్ని బాగా తీసుకోలేదు కోపంతో సుప్రియను హింసించడం ప్రారంభించాడు శివునిపై తనకున్న విశ్వాసం చలించకుండా సుప్రియ ఈ హింసకు గురికాకుండా ఉండిపోయింది సుప్రియ ధైర్య సాహసాలకు భక్తికి ప్రభావితుడైన శివుడు అతని ముందు ప్రత్యక్షమై దారుకుడిని చంపాడు తన భర్త మరణంతో గుండె పగిలి ఆగ్రహానికి గురైన దారుకి సుప్రియను మరింత హింసించడం ప్రారంభించింది శివుడు దారుకిని కూడా చంపీ సుప్రియను ఆమె కోపం నుండి రక్షించాడు ఆ తర్వాత సమస్త సమాజ శ్రేయస్సుకోసం అక్కడ నాగేశ్వరుడిగా నివాసం ఉండేవాడు ఈ ఆలయం హిందువులకు గొప్ప మతపరమైన మరియు పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది పదవ జ్యోతిర్లింగ దేవాలయం జ్యోతిర్లింగాలు హిందూ మతంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న శివునికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రాలు ఈ ప్రదేశాలలో శివుడు కాంతి రూపంలో వెలిశాడని నమ్ముతారు ఈ ఆలయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో మరియు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో ఉన్న భారీ శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది శివ పురాణంలోని పవిత్ర గ్రంథాలలో పవిత్ర దేవాలయం గురించి ప్రస్తావించబడింది పవిత్ర రుద్ర సంహిత ప్రకారం ఆలయానికి అన్ని రకాల విషాలనుండి ముఖ్యంగా పాము విషం నుండి భక్తులను రక్షించే శక్తి ఉంది ఈ శక్తి నాగేశ్వర్ అనే పదానికి అర్థం సర్పములకు దేవుడు అని అర్థం నాగేశ్వరుడిని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక మరియు భౌతిక విషాల నుండి విముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు వీటిలో పాపం కోపం టెంప్టేషన్ మరియు పరధ్యానం ఉన్నాయి ఆలయంలో మొక్కులు చెల్లించుకునే వారికి పాముల నుంచి ఎలాంటి ఆపద వచ్చినా భయపడాల్సిన అవసరం ఉన్నదన్నారు ఈ ఆలయంలో శివునితో పాటు ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా ఉన్నాయి ఇందులో శివుని అవతారమైన హనుమంతుడు మరియు శివుని కుమారుడైన గణేశ విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయంలో శివుని వాహనంకు అంకితం చేయబడిన ప్రాంతం కూడా ఉంది ఇది ఖగోళ ఎద్దునంది ఆలయం లోపల మధ్య తరహా నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఏర్పాటు చేయబడింది లింగం పైన వెండి పాము ఉంటుంది ఇది ఎల్లప్పుడూ వెండి వస్త్రంతో కప్పబడి ఉంటుంది ఇది నిర్మాణం యొక్క భక్తిని తెలియజేస్తుంది లింగానికి వెనుక పార్వతీ మాత విగ్రహం అందంగా ఉంది దేవి శివుని భార్య మరియు హిందూ పురాణాలలో చాలా గౌరవనీయమైన దేవత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి